అందరికీ నమస్కారం ఈ గమనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం అవుతున్నటువంటి ఒక కొత్త దర్శకురాలు చిరంజీవి సృజనారావు గారిని ఆశీర్వదించడానికి వచ్చాం ఇద్దరం కూడా ఈ ప్రయత్నంలో దర్శకురాలుగా తనలో ఉన్నటువంటి నమ్మకాన్ని టాలెంట్ని ఆశల్ని ఆలోచనల్ని తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయాలనే తపనతోటి ముందుకు వస్తున్నటువంటి ఈ అమ్మాయిని ఎంకరేజ్ చేసి నమ్మి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రముఖ డిఓపి జ్ఞానశేఖర్ గారికి అలాగే మిగతా నిర్మాతలు రమేష్ గారికి వెంకీ గారికి నేను మృద హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకనంటే మా కృష్ణారెడ్డి గారికి నాకు గత ముప్పై సంవత్సరాలుగా చాలా చాలా ఆత్మీయ మిత్రుడు శ్రీ గొట్టుముక్కల పద్మారావు గారు ఆయన కుమార్తె ఈ దర్శకురాలు సుజనారావు ఎందుకంటే మా కళ్ళ ముందు పెరిగినటువంటి అమ్మాయి తన ప్రతిభతో ఒక మంచి కథను సిద్ధం చేసుకుని ఆ కథను సినిమాగా రూపొందించడంలో ఒక మంచి టెక్నీషియన్ని నమ్మకం కలిగించగలిగింది అంటేనే ఆ అమ్మాయి సక్సెస్ వైపు మొదటి అడుగు వేసింది తన గమనాన్ని ప్రారంభించింది అని అర్థం అలాంటి ఈ ప్రయత్నానికి అన్నీ కూడా నెంబర్ వన్ ఉండాలి ఈ కథని పరిపూర్ణంగా మాటల రూపంలో ప్రజెంట్ చేయాలంటే బుర్రా సాయి మాధవ్ గారు బుర్రా సాయి మాధవ్ గారు జ్ఞానశేఖర్ గారు చేసినటువంటి కృష్ణ గారి దర్శకత్వంలో చేసిన ఎన్నో సినిమాలు మనందరం చూసాం వాటి క్వాలిటీ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు ఆ కాంబినేషన్ మళ్ళీ ఈ సినిమాకి దొరకడం అనేది సూచన చేసుకున్న అదృష్టం అలాగే మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా అద్భుతంగా ఇళయరాజా గారు కావాలి ఈ సినిమాకి అనుకున్నప్పుడు ఇళయరాజా గారిని తన కథ ద్వారా మెప్పించి ఒప్పించి ఈ సినిమాకి ఆయన సంగీతం అందించేలాగా చేసింది ఆ సంగీతం పాటలు మనం అందరూ విన్నాం రేపు థియేటర్లో చూడబోతున్నాం ఇవి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ సినిమా కూడా డెఫినెట్గా బాగుంటుంది అందరినీ చేస్తుంది ఒక కొత్త టెక్నీషియన్కి ప్రోత్సాహాన్ని అందిస్తుంది ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి రేపు పదో తారీఖున మీ ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమాని గమనం సినిమాని మీరందరూ వీక్షించి దీన్ని విజయవంతం చేయాలని చేస్తారనే నమ్మకంతో మరొకసారి సృజనని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను Thank you very much. Thank you so much, Acharya Digaru, and thank you, Reddy Digaru.